వైసీపీ నేత విజయసాయిరెడ్డి, మాజీ టీడీపీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులపై నిప్పులు చెరిగారు హోంమంత్రి చినరాజప్ప. జగన్ తాను పాదయాత్ర పేరుతో డ్రామాలాడుతూ విజయసాయిరెడ్డిని తన మౌత్ పీస్ గా వాడుకుంటున్నారని విమర్శించారు. విజయసాయిరెడ్డి ఒక ఆర్థిక నేరస్తుడని ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు. అటు ఢిల్లీలో బీజేపీ పార్టీతో లాబింగ్ చేస్తూ ఇటు టీడీపీపై దుమ్మెత్తి పోస్తున్నారని ఆరోపించారు. సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర్ని అడ్డం పెట్టుకుని రాజకీయాల వెతుక్కుంటున్నారని విమర్శించారు. వారి ఆరోపణకు తీవ్రత కోసమే తిరుమల వివాదాన్ని సృష్టిస్తున్నారని అన్నారు. అందులో రమణ దీక్షితుల్ని పావులా వాడుకుంటున్నారని అన్నారు. పనిలో పనిగా పవన్ కళ్యాణ్ యాత్రపై కూడా విమర్శలు చేశారు చినరాజప్ప. మరి సాధించింది కాబట్టి చాలా సంతోషంగా భావిస్తూ, మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన నమ్మించిన దాంట్లో ఏంటంటే పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని నమ్మాడు ఆయన. అందుకు పోలీస్ వ్యవస్థని అనేక మార్పులు తీసుకొచ్చి పటిష్టం చేసి అప్పుడు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో జరిగిన మరి తప్పులన్నీ కూడా సరిదిద్ది మరి దాన్ని స్టెండన్ చేయడని చెప్పి ఆయన ప్రారంభించాడు. అందులో ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి ఎర్ర చంద్రం గాని, అలాగే భూ కబ్జాలు కానీ, అలాగే ప్యాక్సిజం కానీ, ఇలాగే గంజాయి కానీ, ఇవన్నీ కూడా అనేక కార్యక్రమాలతో రాసి ఉంటే దాన్ని కూడా కంట్రోల్ చేయడం కానీ చర్యలు తీసుకుని ఎలా టాస్క్ ఫోర్స్ చేసి ఇక్కడ ఎర్రచంద్రం కంట్రోల్ చేసింది. అంటే 70% కంట్రోల్ చేయడమే చేసామని మేము అంటలేదు. 90% వరకు కంట్రోల్ చేసాం, తప్పు జరగకుండా అన్ని చెట్లు కూడా తీసుకుంటామని చెప్పి అందరు కూడా తెలియజేస్తుంది. భూ కబ్జాలు కూడా తగ్గించడం జరిగింది, ఎందుకంటే దారుణం జరిగింది. అలాగే టెక్నాలజీని ఉపయోగించాం, టెక్నాలజీ ఉపయోగించడం వల్ల ఇలా నేరాల తొందరగా అధిగమించడానికి అవకాశాలు కలిగి, అలాగే రాష్ట్రం విడిపోయిన తర్వాత మన ఆఫీసులు అన్ని కూడా జిల్లా లెవెల్లో డిఎస్పీ ఎస్పీ ఆఫీసులన్నీ కూడా ఇలా కొత్త కడుతున్నాం. అలాగే పోలీస్ స్టేషన్ మోడర్న్ పోలీస్ స్టేషన్ అని కూడా గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అన్ని చోట్ల కూడా మరి మోడర్న్ పోలీస్ స్టేషన్ కట్టాలని చెప్పి మోడర్న్ పోలీస్ స్టేషన్ కట్టడమే కాకుండా అందులో టెక్నాలజీ పెట్టి మరి పోలీసు వ్యవస్థ నుంచి అంతా కూడా ఇక్కడ నడిపించే విధంగా డ్రెస్ కోడ్ కూడా మార్చి